చంద్రబాబు నాయుడు నిన్న ఒక మాట మాట్లాడి విజయవాడ, అదో తమాష. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, తెలుగు వాళ్ళం ఒక్కటి అని నేను కేసీఆర్కి చెప్పిన, మనం ఇద్దరం ఒక్కటైదా మనకు ఢిల్లీలో పచారం ఉంటుందని చెప్పిన, నా ఎంబడి రాలేదు, అందుకే మహాకూటమి వచ్చింది. అది మహాకూటమా కాలకూట విషమా? మహాకూటమా మా తెలంగాణ నాశనం చేసే కూటమా? అది ఏంది మహాకూటమా? నీ బొంద కూటమే. బాధ ఎక్కడ కలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్కటైపోయినరు, సిగ్గు కూడా ఉన్నా నా మాట్లాడడానికి. నాలుగేళ్ళు నువ్వు ఆయన సంఖ్యలోనే ఉన్నావు కదా, నాలుగేళ్ళు మంచిగా నరేంద్ర మోడీ సంఖనాక్తివి కదా, నేను లేను కదా, నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా ఏడు మండలాలు గుంజుకున్నావు, నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీనియర్ పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నావు, నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటండి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు. మాతో గెలుక్కున్నావు, జాగ్రత్త, తెలంగాణ దెబ్బెందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం, మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. అక్కడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్గొండలో బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ, దబర నేను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళం ఒకడుందామంటారు, నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించిన నువ్వు, తెలుగు పేరు పెట్టే మాకు కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డ కట్టేసిన బల్లు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి, అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణకు సిగ్గులేదా మాకు, ఇంకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటగా ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు.